వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పెరుమాన్లగూడెం గ్రామాన్ని బీజేపీ లీగల్ సెల్ టీం సందర్శించింది. ల్యాండ్ పోలింగ్ జీవో రద్దు చేయాలని నిరసన తెలిపిన వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని మండిపడ్డారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు బీజేపీ నేతలు. అధికార పార్టీ నాయకుల అండతో ప్రజలపై విరుచుకుపడుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ల్యాండ్ పోలింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టిన ఎస్ఐ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ అనే విషయంలో ఏదైతే గొడవ జరుగుతుందో దాదాపుగా 2000 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటామనే ఉద్దేశంలో అది నోటిఫికేషన్ రద్దు చేసిన అన్న తర్వాత అది అబద్దమని వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే ఈ గ్రామానికి వచ్చినప్పుడు రైతులందరూ కూడా మా భూములు మీరు తీసుకోవద్దు, మా భూములు తీసుకోవడానికి మీరు ఎవరని అడ్డం పోయినమాట వాస్తవం. కానీ దానికోసం అని కాకుండా అక్కడి నుంచి తరలి వెళ్లిపోయి అర్ధరాత్రి 2 గంటలకు ఏదైతే ముగ్గురు బాధితులు ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి గోడలు దునికి వాళ్ళ తలుపులు తీసుకుని 2 గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఏదైతే రైతులను తీసుకెళ్లి పోయిన పోలీస్ స్టేషన్ లో ఉన్న సీఐ గాని ఎస్ఐ గాని దీనికి బాధ్యులు కాబట్టి దీని విషయంలో అదేవిధంగా కానిస్టేబుల్ కూడా దీని విషయంలో చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యేలుగా శాసనసభ్యులుగా మీకున్నటువంటి భూములను ముందుగా దాన ధర్మాలు చేయండి, ప్రభుత్వానికి ఇయ్యకు, నిరుపేదలకు ఇవ్వండి. ఎర్రవెల్లిలో ఉన్న వ్యవసాయ భూమి చంద్రశేఖరరావు భూమిని పంపిణీ చేయి. పోలీసులు మా చేతిలో ఉన్నారు కాబట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా మా చేతిలో ఉంది, మేము ఏదైనా చేస్తామంటే బీజేపీ పార్టీ మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. లక్షలున్న భూమిని 10,000కో 5,000కో ఇచ్చి వాళ్ళ దగ్గరికి గుంజుకునే ప్రయత్నం. 1000 ఎకరాలు సంపాదించిండు, 1000 ఎకరాలు సంపాదించినారు. త్వరలో ఎలక్షన్ల ముందు మరి సాక్షాధారాలతో సహా అన్ని ముందు పెట్టి నీ భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాత్రికి పూలింగ్ తీసుకొచ్చి పోపిస్తాను ఎస్ఐసీఏ ఇట్లా భూమిలో మొత్తం ఇట్లా చేస్తాను. మేము ఇద్దరు మూలం ఇంట్లుంటే ఒక మూలను ఇల్లు చుట్టువాలని పెట్టుకోండి కాపుల. ఇక ఎన్ని లంచం ఇచ్చిలో ఎన్ని చేసిలో ఏం చేయాలి మాకు సంపేదానికి సుతా అట్లా చేసి మేము 100 నెంబర్ ఫోన్ చేసాడు వాళ్ళు వచ్చు కథ తీసుకుపోవడు వాళ్ళని అట్లా పెట్టుడు. మేము మనం చేస్తాను మానుడు ఏం చేస్తుండే మొత్తం ఇట్లా చేసి ఇప్పుడు నేను 5-6 పిటిషన్ ఇచ్చిన ఒక్కడు కూడా పట్టించుకుంటున్నాడు. నీ భూమి కొలుతా భూమి కొలుతాడని ఇప్పుడు 6 నెలలు అట్లా పెట్టిండు. మొన్న మా మీద కేసు చేసిండు.